వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీకేఎల్ సీజన్ 8 తమిళ తలైవాస్. ప్లేయర్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఆ లిస్ట్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో కంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసి మీకైతే నోటిఫికేషన్ వచ్చేసింది. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు చాలామంది, కాకపోతే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. అదేంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అంటే లైక్ కొట్టకూడదనా లేకపోతే ఏంటో మరి నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిసిందే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు, డిస్లైక్ కొట్టడానికి అయితే రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది. డిస్లైక్ కొట్టి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఆ వీడియో ఏమైనా నచ్చకపోతే ఎలా చేయాలా ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మేము తెలుసుకుంటాం. అంటే ఇలా కాదు ఇలా చేయాలని డిస్లైక్ కొట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది కదా. ఎంతో కష్టపడి వీడియో చేస్తాము, మీ ఊరికే ఫింగర్స్ ఉన్నాయి కదా అని అలా డిస్లైక్ మీద ప్రెస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో డిస్లైక్ కొట్టే ముందు కొంచెం ఆలోచించి డిస్లైక్ కొట్టండి. అంటే ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అయితే కాదు. ఇంకా ఇంత చెప్పినప్పుడు డిస్లైక్ కొట్టాలని అయితే మనం ఏం చేయలేము, వాళ్ళ ఒపీనియన్కి వదిలేస్తున్నాం. ఇంకా ఇప్పుడు తమిళ తలైవాస్ ఫుల్ స్క్వాడ్ లిస్ట్ అయితే చూసేద్దాం. అంతకంటే ముందుగా మన కబడ్డీ లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో వీడియో ఎండింగ్లో అయితే మీకు షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ప్లేయర్స్ లిస్ట్ చూసేద్దాం. ఫస్ట్ అయితే తమిళ తలైవాస్ ట్రేడర్స్ ఎవరెవరు అంటే మంజీత్, తర్వాత ప్రపంచన్, అతుల్, అజంక్య పవర్, భవానీ, రాజ్పుత్, వీళ్ళైతే రైడర్స్ అన్నమాట. ఇప్పుడు డిఫెండర్స్ ఎవరు అంటే సుజిత్ సింగ్, సాహిల్, మొహమ్మద్ తుహిన్, హిమాన్షు, అభిషేక్, సాగర్, వీళ్ళైతే డిఫెండర్స్. ఇంకా రైడర్స్ ఆల్రౌండర్స్ ఎవరంటే సౌరభ్ పటేల్, సాగర్ బి కృష్ణ, అన్వర్ బాబా, సంతాపన శర్మన్, వీళ్ళు వచ్చేసి ఆల్రౌండర్స్ అన్నమాట. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, అదే వీడియోలో ఎక్కడైనా పెడతాను వీళ్ళ ప్లేయర్స్ లిస్ట్ అని. మీరు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. నేను ఇప్పుడు చెప్పడం వల్ల మీకు అర్థమైందో లేదు, నాకైతే కన్ఫర్మ్గా తెలియదు. వీళ్ళందరూ అయితే మనకు రైడర్స్, డిఫెండర్స్. కాకపోతే లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో తమిళ తలైవాస్లో లాస్ట్ సీజన్లో ఆడిన ప్లేయర్స్ అయితే ఒక్కరు కూడా లేరనమాట, అందరూ కొత్త వాళ్ళే. అది కాకోకుండా ఇందులో ఒక్క ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా లేదు. ఇది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి తమిళ తలైవాస్కి. కాకపోతే పెద్దగా ఆడే రైడర్స్ కూడా ఇందులో లేరు, అంటే చాలా ఎక్స్పీరియన్స్ రైడర్స్, డిఫెండర్స్ అలాగే లేరు. చూద్దాం మళ్ళీ తమిళ తలైవాస్ ఎలా ఆడి మ్యాచ్ విన్ అవుతారో లేకపోతే ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడైతే రైడర్స్, డిఫెండర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా సెంటర్లో ఎవరెవరు ఆడతారు, లెఫ్ట్ కవర్, రైట్ కవర్ అనేది తెలుసుకుందాము. సెంటర్ వచ్చేసి మంజీత్, ప్రపంచను, అతుల్ ఎంఎస్, అజంక్య పవర్, వీళ్ళందరూ రైడర్స్ అన్నమాట. వీళ్ళైతే కొంచెం టాలెంటెడ్ పర్సన్సే, కాకపోతే అంత ఎక్స్పీరియన్స్ కాదనమాట వీళ్ళు. అది కాక లాస్ట్ సీజన్లో తమిళ తలైవాస్ ఒక్క మ్యాచ్ కూడా విన్ అయింది లేదు. మీకు తెలిసే ఉంటుంది కబడ్డీ చూసే వాళ్ళకు, ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. అది కాక చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉండేది లాస్ట్ సీజన్లో తమిళ్ అనేది. మన రాహుల్ చౌదరి, తర్వాత మంజీత్ చిల్లర్, ఇంకా కొంతమంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, కాకపోతే అసలు ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు. ఈసారైనా మ్యాచ్ అన్ని మ్యాచెస్ విన్ అవ్వాలని అనుకుందాము. వీళ్ళు నలుగురు రైడర్స్. తర్వాత లెఫ్ట్ కార్నర్ వచ్చేసి సాగర్ బి కృష్ణ, రైట్ కార్నర్ వచ్చేసి ఎం అభిషేక్ అనమాట. ఇంకా రైట్ కవర్ వచ్చేసి సుజీత్ సింగ్, లెఫ్ట్ కవర్ వచ్చేసి హిమాన్సు. మనకి ఎక్కువ రైట్ కవర్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉంటారు ఈ తమిళ తలైవాస్, ఎందుకంటే సుజీత్ సింగ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా బాగా ఆడగలడు డిఫెండింగ్ అనమాట. సో వీళ్ళ ఆశలన్నీ సుజీత్ సింగ్ పైనే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్నారు కదా కార్నర్స్ కూడా చాలా వీక్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, సాగర్ బి కృష్ణ, తర్వాత అభిషేక్, వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే వీళ్ళు వచ్చేసి రిటైన్ ప్లేయర్స్ అనమాట, హిమాన్షు, తర్వాత అభిషేక్, సాగర్. ఈ తమిళ తలైవాస్లో ఎక్కువ మనీ పెట్టి కొనుక్కునేది వచ్చేసి మంజీత్ చిల్లర్ది, మంజీత్ అనమాట. హైట్గా ఉంటాడు, తననైతే ఎక్కువ మనీ పెట్టి కొనుక్కున్నారు. తను రైడింగ్లో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు మంజీత్, తర్వాత ప్రపంచం, వీళ్ళిద్దరు అయితే బాగా ఆడగలరు. కాకపోతే రైడింగ్, డిఫెండింగ్లో కొంచెం వీక్గానే ఉన్నారని చెప్పుకోవాలి తమిళ తలైవాస్. చూద్దాం ఫ్రెండ్స్, లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా తమిళ తలైవాస్ ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వకుండా అలాగే ఉంటారు, లేకపోతే మ్యాచెస్ అన్నీ విన్ అయ్యి టేబుల్లో ముందుకెళ్ళి తమిళ తలైవాస్ ఫ్యాన్స్ని యాక్టివ్ చేస్తారనేది అయితే కబడ్డీ స్టార్ట్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పినాను కదా ఫ్రెండ్స్, కబడ్డీ లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని. అది ఏంటంటే December 22 అయితే మనకి మ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అది ఫస్ట్ లెగ్ వచ్చేసి బెంగళూరులో అనమాట,
అది కూడా మా సైడ్ మెయింటైన్ అంటే అనంతపూర్ డిస్టిక్లో నేనైతే డెఫినెట్గా వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్. అంటే నాకు కబడ్డీ అంటే అంత ఇష్టం అన్నమాట. నాకు దానికే కాదు మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకు కాకపోతే మా సైడు కబడ్డీ మ్యాచెస్ పెట్టడానికి గ్రౌండ్స్ లేవు. ఏం చేస్తాం, బెంగళూరులో ఉండే వాళ్ళకి చాలా లక్కీ. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లెగ్ ఉంటుంది కదా, ఫస్ట్ లెగ్ అయితే బెంగళూరు అనమాట. తెలుసుకున్నాను కదా ఫ్రెండ్స్, తమిళ తలైవాస్ ప్లేయర్స్ లిస్ట్లో నా ఫేవరెట్ ప్లేయర్స్ వచ్చేసి తమిళ తలైవాస్లో ప్రపంచం, తర్వాత మందీప్, సుధీర్ సింగ్ అనమాట. మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్స్ వచ్చినట్టు కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో నా ఫేవరెట్ ప్లేయర్ ఇంకొకరు ఉన్నారు, నవీన్ కుమార్ బోయత్, అది ఎక్స్ప్రెస్ అంటారు కదా. సో ఢిల్లీ దబాంగ్ ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇంకొక వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.